అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా నర్సాపూర్లోని ఐకేపీ కార్యాలయంలో వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ అర్ణారెడ్డి హాజరయ్యారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అర్ణారెడ్డి మాట్లాడుతూ వికలాంగులు మంచి మనసు గలవారని ఆమె అన్నారు. ఎలాంటి కల్లా కపట మెరుగని వారని, వికలాంగులు ఆత్మసైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు వివిధ పాటలతో చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ ఆటా పోటీల్లో గెలుపొందిన వికలాంగులకు ఆర్డీఓ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం గౌరీశంకర్, బీజీఎం మోహన్, సిబ్బంది సుజాత, సిసి సమత, జ్యోతి, అకౌంటెంట్ మల్లేశం, సిసిలు ఆంజనేయులు, జయసింగ్ తదితరులు పాల్గొన్నారు. గెలుపొందిన వాళ్లకు ఉత్సాహపరిచే విధంగా బహుమతులు అందజేయడం గురించి నన్ను ఇక్కడికి పిలిచినందుకు సంతోషంగా ఉంది. మరి పిల్లల్ని ఇంట్రాక్ట్ చేస్తూ ఏదైనా యాక్టివిటీ ఒకటి చేయించవలసిందిగా కోరుతున్నాను. కూడా మనం చేసేటప్పుడు కొంచెము అసహ్యము అలాంటిది కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. మరి అలా చేయాలి అంటే మాతృహృదయంతో మాత్రం చేయగలిగిన వాళ్ళే చేయగలుగుతారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఎందుకంటే ఆ తల్లి మనసుతో చేసినప్పుడు మాత్రమే వీళ్ళకు మనం చేయగలుగుతాము. మీ అందరికి కూడా నా యొక్క శుభాభినందనలు. మరియు దినోత్సవం సందర్భంలో భాగంగా నర్సాపూర్ మండల వికలాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో నర్సాపూర్ మండల సమాఖ్యలో దివ్యాంగుల దినోత్సవం జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దివ్యాంగులు అనేటి వాళ్ళు గతంలో వికలాంగులు అని పిలిచేవారు, కానీ ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఏంటంటే వికలాంగులు అనే పేరు అనేది వాళ్ళ పేరులోనే వైకల్యం అనేది చూపిస్తున్నాం కాబట్టి అట్లా కాకుండా వాళ్ళకి ఒక దివ్యమైన అంగం కలిగిన వాళ్ళని ఉద్దేశం వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి వాళ్ళలో గవర్నమెంట్ నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు ఉంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళ కుటుంబానికి ఒక భారం కాదు, కుటుంబానికి ఒక ఆదరువు అనే విషయం వాళ్ళు ఆత్మస్థైర్యం నింపే విధంగా మేము ఈరోజు అందరికీ మండలంలోని అన్ని గ్రామాల నుంచి వికలాంగులు మరి అంటే వికలాంగుల సంఘాల వాళ్ళని కూడా పిలవడం జరిగింది. ఇందులో వాళ్ళకి ఆటల పోటీలు కూడా పెట్టడం జరిగింది. అందులో గెలుపొందినటువంటి వారికి ఈరోజు బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే కార్యక్రమంలో భాగంగా మంచి సంఘాలు ఏవైతున్నాయో వాటికి ఈరోజు బహుమతులు కూడా ప్రదానం చేయడం